స్పెషల్ స్టోరీ నా పేరు యామిని దేశవ్యాప్తంగా ఉత్కంటకు తెరలేపిన పశ్చిమ బెంగాల్ సహా తమిళనాడు కేరళ అసోం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారాను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం మోగించింది ఐదు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా విడుదల చేశారు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లోని 294 నియోజకవర్గాలకు 8 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు అస్సాంలోని 126 స్థానాలకు 3 విడతల్లోనూ 234 స్థానాలు ఉన్న తమిళనాడు 140 స్థానాలు ఉన్న కేరళ 30 నియోజకవర్గాలు ఉన్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు ఈ ఐదు అసెంబ్లీలోని 824 నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మే 2వ తేదీన ప్రకటించనున్నారు నాలుగు రాష్ట్రాలు సహా పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనుండగా కేంద్రం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది మొత్తం 18,68,00,000 ఓటర్లు 2,70,000 పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కోవిడ్-19 ముప్పు కారణంగా ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ల సంఖ్యను భారీగా పెంచారు పోలింగ్ సమయాన్ని కూడా ఒక గంట పాటు పెంచారు అలాగే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ముందే కోవిడ్-19 టీకా వేస్తామని సిఈసి అరోరా తెలిపారు సున్నిత సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరిస్తామని ఎన్నికల ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేస్తామని వెల్లడించారు ఈ ఏడాది మే 30వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోని 294 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ఈసారి 8 దశల్లో జరగనుంది మొదటి దశలో 5 జిల్లాల్లోని 30 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది మొదటి దశ పోలింగ్ మార్చి 27న జరుగుతుంది రెండో దశలో 4 జిల్లాల్లోని 30 స్థానాలకు ఏప్రిల్ 1వ తేదీన ఎన్నికలు జరుగుతాయి మూడో దశలో 3 జిల్లాల్లోని 31 నియోజకవర్గాలకు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు నాలుగో దశలో 5 జిల్లాల్లోని 44 నియోజకవర్గాలకు ఏప్రిల్ 10న పోలింగ్ జరగనుంది ఏప్రిల్ 17న పోలింగ్ జరగబోయే 5 దశల్లో 6 జిల్లాల్లోని 45 నియోజకవర్గాలు ఉన్నాయి ఆరో దశలో 4 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఏప్రిల్ 22న జరుగుతుంది ఏడో దశ పోలింగ్ ప్రక్రియలో 5 జిల్లాల్లోని 36 నియోజకవర్గాలు ఉన్నాయి వీటికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది నాలుగు జిల్లాల్లోని 35 నియోజకవర్గాలకు చివరగా 8వ దశలో ఏప్రిల్ 29న ఎన్నికలు జరుగుతాయి పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 స్థానాల్లో 68 ఎస్సీ 16 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయని ఈసీ ప్రకటించింది 2016లో 7 దశల్లో జరిగిన ఎన్నికలకు 77,413 పోలింగ్ స్టేషన్లను వినియోగించగా ఈసారి 31.65% పెంచి 1,00,009,916 పోలింగ్ స్టేషన్లను వినియోగించనున్నారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తామని అవసరమైతే మరో పరిశీలకుడిని కూడా ఏర్పాటు చేస్తామని సునీల్ అరోరా వెల్లడించారు అస్సాంలోని 126 నియోజకవర్గాలకు 3 దశల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు మొదటి దశలో 47 నియోజకవర్గాలకు మార్చి 2వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది నామినేషన్ దాఖలకు మార్చి 9 ఆఖరి తేదీగా నిర్ణయించారు మొదటి దశ పోలింగ్ మార్చి 27న జరగనుంది రెండవ దశలో 30 స్థానాలకు మార్చి 5వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది నామినేషన్ దాఖలకు మార్చి 12వ తేదీని ఆఖరి తేదీగా ప్రకటించారు రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 1వ తేదీన జరగనుంది మూడు దశల్లో 31 నియోజకవర్గాలకు మార్చి 12న నోటిఫికేషన్ జారీ అవుతుంది మార్చి 19లోగా నోటిఫికేషన్ల దాఖలకు అవకాశం కల్పించారు మూడో దశ పోలింగ్ ప్రక్రియను ఏప్రిల్ 6వ తేదీన నిర్ణయించనున్నారు కరోనా వైరస్ సంక్రమణ దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు ఎన్నికలు జరగబోయే 270,000 పోలింగ్ స్టేషన్లను అన్ని గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయని ఆయన తెలిపారు కరోనా కారణంగా ఆన్లైన్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నామని నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్ అధికారి వద్దకు అభ్యర్థితో కలిసి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు ఇంటింటికి తిరిగి చేసే ప్రచారంలోనూ అభ్యర్థితో కలిసి 5గురికి మాత్రమే అనుమతి ఉంటుందని రోడ్ షోలు ఎన్నికల సభల విషయంలో కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది రోడ్ షోలో గరిష్టంగా 5 వాహనాలే అనుమతిస్తామని నిబంధనల ఉల్లంఘనపై సీ విజిల్ యాప్ను వినియోగించుకుని ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు ఈ 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాను జనవరిలోనే ముద్రించామని ఈసీ ప్రకటించింది కౌంటింగ్ ప్రక్రియలో సాధారణంగా ఉండే 14 టేబుల్స్ బదులుగా కోవిడ్ కారణంగా కేవలం 7 టేబుల్స్ మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు వీటితో పాటు 14 రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 లోక్సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలను ఈ అసెంబ్లీల ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని అరోరా వెల్లడించారు తమిళనాడు
తమిళనాడు కేరళ పుదుచ్చేరి మూడు అసెంబ్లీలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు, 140 నియోజకవర్గాలు ఉన్న కేరళ, 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలకు మార్చి 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలకు ఆఖరి తేదీగా మార్చి 19 కాగా నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 22 వరకు అవకాశం కల్పించారు. ఈ మూడు అసెంబ్లీలకు ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కేరళలోని మల్లపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ తమిళనాడు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. 6 పౌండ్లు అంటే 48 గ్రాములు వరకు బంగారు ఆభరణాలను తనఖా పెట్టి సహకార సొసైటీల వద్ద తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే సహకార బ్యాంకులు, సొసైటీల్లో స్వయం సహాయ బృందాల్లోని మహిళలు తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 100,000కు పైగా స్వయం సహాయ బృందాలు ఉన్నాయని, వాటిలో 15 లక్షల పేద మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కరోనాతో పాటు భారీ తుఫాన్లు రాష్ట్ర ప్రజలను భారీగా దెబ్బతీశాయని, తమిళనాడులో ఈసారి తమ పార్టీ మెరుగైన స్థానంలో ఉండాలన్న లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కృషి చేస్తున్నారని తెలిపారు. తమిళనాడులో 1000 మెగావాట్ల నైవేలి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభించడంతో సహా అనేక కొత్త ప్రాజెక్టులు ఆ రాష్ట్రానికి ప్రకటించారు. తమిళనాడులో జాతీయ పార్టీలను గత కొన్ని దశాబ్దాలుగా నిలువ నీడ లేకుండా చేస్తున్న ద్రవిడ సెంటిమెంట్ స్థాయిలో ఇది పనిచేస్తుందా అన్నది వేచి చూడాలి. అదే సమయంలో డిఎంకేకు ప్రధాన వనరుగా ఉండే ఓబీసీలను, దళితులను దగ్గర చేసుకోవడానికి ఆ వర్గాలకు చెందిన నేతలకు పార్టీలోనూ బయట కూడా ప్రాధాన్యమిస్తున్నారు. అయితే శశికళ పార్టీకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో, అన్నాడీఎంకే సర్కార్ ప్రభావం ఎంతో, బీజేపీతో చెలిమి ఆ పార్టీకి లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. కేరళలో వరుసగా 2వ సారి అధికారం చేజిక్కించుకుని కొత్త రికార్డు నెలకొల్పాలని అక్కడ ఎల్డీఎఫ్ సాయశక్తుల ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను 8 విడతలుగా నిర్వహించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్, కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు వీలుగా ఈ తేదీలను ప్రకటించారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు ఈ తేదీలను ప్రకటించారా అని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. బీజేపీని ఉద్దేశిస్తూ కాషాయ క్యాంపు కళ్ళ ద్వారా రాష్ట్రాన్ని చూడొద్దంటూ ఎన్నికల సంఘానికి సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలను ముగించి పశ్చిమ బెంగాల్లో మాత్రం 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించడంపై ఈసీపై అనుమానాలు తలెత్తుతున్నాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఎన్నికల్లో తృణమూల్ విజయాన్ని అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది గంటల ముందే మమతా బెనర్జీ రాష్ట్రంలోని కార్మికులకు వేతనం పెంచడం ప్రకటించారు. రాష్ట్ర పట్టణ ఉపాధి పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల దినసరి వేతనాన్ని పెంచుతున్నామన్నారు. నైపుణ్యత లేని కార్మికుల రోజువారీ వేతనాన్ని 144 రూపాయల నుంచి 202కి, సాధారణ నైపుణ్యాలున్న కార్మికుల దినసర వేతనాన్ని 172 రూపాయల నుంచి 303 రూపాయలకి పెంచుతున్నామన్నారు. కొత్తగా నిపుణులైన కార్మికుల విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నామని, వారికి కూడా 404 రూపాయల దినసరి వేతనంగా నిర్ధారించామని తెలిపారు. కేరళలో శబరిమల ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు ఇటు పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఆందోళనకారులపై పెట్టిన కేసుల్ని కూడా ఆ ప్రభుత్వం ఎత్తేసింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన గెలుపు ఎల్డీఎఫ్ ఆశల్ని పెంచింది. అస్సాంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీకి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి నుంచి గట్టి సవాళ్ల ఎదురు కాబోతోంది. చట్టవిరుద్ధ వలసలను అరికట్టేందుకు ఉద్దేశించిన ఎన్ఆర్సీ, సిఐఏలు గత ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ఆయుధాలు. ఈసారి వాటి ప్రస్తావన లేకుండానే బీజేపీ బరిలో దిగుతోంది. మొత్తానికి ఎంతో ఆసక్తికరంగా సాగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో ఎలాంటి అపశత్రులు చోటు చేసుకోరాదని ఆశించాలి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికపై స్పష్టత వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో 14 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 4 లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కలిసి నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్, తెలంగాణలోని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మృతితో ఏర్పడిన ఖాళీలకు కూడా ఈ సమయంలోనే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని అరోరా ప్రకటించారు. అయితే ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ప్రకటిస్తుందని తెలిపారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.